ఈ బొమ్మలు తీసుకెళ్లి డిస్ప్లేలో పెట్టు. థ్యాంక్ యూ సార్. అరే అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానాబెత్తల జానమ్మా. నాకు తెలియని కొలతలా ఏంటినేవి? నా దగ్గరున్నాయిలే. ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద పద పదవే లక్ష్మీ కొలతలు రాసుకో. అలాగే ఒకటి రెండు ఈ జానలు తర్వాత తీసుకుందువు, కాని ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రూపైంది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. పన్నెండు జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మా, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బొండ ఉన్నాడు, వాడిని ఏమని అన్నాడా చెప్పు. వాణ్ణి ఏ పాటేస్తా? అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలు అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలు అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకు రమ్మని చెప్పు, చెప్తావు కదూ. నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. పిలుస్తున్నారు బాబు. గుడ్ మార్నింగ్ సార్. నా సైడ్ అదేగానే, నీ పేరు ఏందబ్బాయా? రాజేష్ సార్. ఓహో, ఏం చదువుకున్నావా? ఎంకామ్ సార్. మనకి ఎంకమ్మలో బామ్మలు వద్దుగానే ఏ తూరే ఆ మెట్లెక్కి రాబాయా. మెట్లకి ఎక్కాలి సార్. ఎందుక? నీ తాతకు తద్దినం పెట్టాలి కదా, చెప్పిన పని చేయరా సొంచు మొఖన్నాయాల. సార్ మర్యాదగా మాట్లాడండి, మీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోకండి. నీ బండా బాడా, నా కాడ పని చేయడానికి వచ్చిన ఎదవి, నీకే నా మీద ఎంత కోపం వస్తే నా మీద కోపం వచ్చిందని తెలిసినాక నీ మీద నాకెంత కోపం ఉండాలి అంట. సరే తమరికి నేను పని ఇచ్చుకోలేను కానీ బయటిపో 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 బయటిపో. నెక్స్ట్ వన్ పిలవండిరా 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 పిలవండిరా. నమస్తే సార్. నమస్తే. ఏంటి బాబు తమరు పేరు? నా పేరు రాజ్ అంటారండి. ఏం చదువుకున్నారు తమరా? నేను డిగ్రీ చదువుకుంటున్నానండి, ఇది పార్ట్ టైం జాబ్. ఓ తూరే ఆ మెట్లు ఎక్కిరా బాబా. అలాగేనండి. నమస్తే. వారిని బండబాడ, ఇదేందబ్బాయా మెట్లెక్కిరా అంటే ఎందుకు? ఏంది అని అడగకుండా ఎక్కి దిగి వచ్చేసినవే. మీ దగ్గర పనిచేయాలనుకున్నప్పుడు మీరేం చెప్తే అది చేయాలి కదా సార్. ఏ పాసుకాల, నిన్ను సొత్త ఉంటే తిరుణాల్లో దొప్పిపోయిన ప్రియురాలు పవిత్రంగా తిరిగి వచ్చినంత ఆనందంగా ఉళ్ళా. నాకు కావాల్సిందే ప్రింట్, ప్రింట్ గుద్దినట్టు నీలంటాడు కదా అబ్బాయా. నీకు ఉద్యోగం ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. ఏవయ్యా కొబ్బరి, ఏంటి స్టోరీ? అదేనండి నాకు ఉద్యోగం. వినాలేవయ్యా, మరి 5 లక్షలు సంపాదించాలి కదా. సంపాదిస్తానండి. నాకేం నమ్మకం లేదు, ముందు తీసుకో. అలా వెళ్ళి ఆ ల్యాండ్ కట్ చేయి, ఆ తర్వాత మొక్కలకు పాతులు తీసి నీళ్లు పోయి, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయి. ఈలోగా నేను టైలరింగ్ షాప్ దాకా వెళ్ళొస్తాను. అయ్యా ఇప్పుడు తమరు చెప్పినవన్నీ నేను చెయ్యాలయ్యా. ప్రేమ కోసం ఎన్ని పాట్లైనా పడాలి. పడతానండి. అది ఉత్తమ ప్రేమికుల తాలూకు లక్షణం. ఒరే బబులు, నా షర్ట్ ఎలా పట్టాలా? నాన్న నాన్న, అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో ఫోటోలతో ఉతికేస్తుంది నాన్న. చచ్చాం, కొంపలు అంటుకున్నాయి. వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్ తోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్,
నీ బొంద నేను బాయి షాప్ని కానీ నీ భర్త షాప్ని అరే బేటా బబ్లు వస్తున్నామా బబ్లు లేదు కిబులు లేదు నాళ్ళు టీవీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాడు ఇప్పుడు టీవీ కూడా అంతకనే పెద్ద రోగం అని ఇప్పుడు ఇప్పుడే డౌట్ వస్తుంది దేఖ బాయి షాప్ నీ తాడి దగ్గ బాయి షాప్ అంటే బాయి షాప్ బాయి షాప్ అంటే అన్నదమ్ముడు అని అర్థం నేను నీ భర్త షాప్ని చెప్తున్నానా అరే బేటా బబ్లు దేఖ దేఖతానే ఉండండి భర్త షాప్ను ఉండండి ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా ఇప్పుడు చూడండి మీ చొక్క మూన పెరుగని మెరుపు తెల్లని తెలుపు ఇదేమిటండి ఇలా అయిపోయింది వాష్ చేస్తానని స్మాష్ చేసామన్నమాట అది సరే ఈ పిండి ముద్ద అండి అవి పిండి ముద్దలు కావండి మీ బట్టలు ఇలా అయిపోయాయి అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసామన్నమాట ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి ఎలా కంగారు పడకండి జియో జీ బాంబే డైనింగ్ విన్ మాల్ కర్మ కర్మ ఏమయ్యా కబురు పడ్డావు నీ చొక్క అయిపోయి నాకు ఇవయ్యా ఎందుకు సార్ మా ఆవిడ నా బట్టలన్నీ పాడు చేసింది నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి మరి నాకు చొక్క నీకు చొక్క లేకపోతే ఏమైందయ్యా మర్యాదగా ఇస్తావా కొత్త కండిషన్ ఏమైనా పెట్టమంటావా అమ్ము ఇస్తానండి శాబాష్ నేను అలా వెళ్ళొస్తాను ఈ లోపు నువ్వు ఈ పనులన్నీ పూర్తి చేసి మా చెల్లి వచ్చే లోపు నువ్వు ఇంటికి వెళ్ళిపో